हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू श्रीनव उस्मी यूट्यूब चैनल। आज टॉपिक चला इंपॉर्टेंट टॉपिक, रीसेंट अनाउंसमेंट आईना कदा साइमा 2022 नॉमिनेशन्स। सो दाने वोटिंग की टाइमिंग टाइम उंदी, सो दाने गुरिंची मात्लाडदाम अनुकुंटुन्नानु। ई सारी मन अखंड पुष्प की 12 नॉमिनेशन्स वच्चाई, अलागे उप्पेना जातिरत्नालकु 8 नॉमिनेशन्लु वच्चाई। इप्पुडु ई रोज टॉपिक एंटंटे బెస్ట్ డెబ్యూడెంట్ డైరెక్టర్. అసలు ఎవరికైనా ఒక కళ, అసలు ఒక డ్రీమ్ ఉంటుంది బెస్ట్ డెబ్యూడెంట్ డైరెక్టర్ అవార్డు రావాలి అని చెప్పేసి. ఎస్, ఈ 2021లో చాలా బ్యూటిఫుల్ మూవీస్ వచ్చాయి, అందులో ఒక 5 మూవీస్కి నామినేట్ అయినాయి. 5 మూవీస్ మాత్రమే, ఎందుకంటే అన్ని మూవీస్ అవ్వవు కదా. సో ఆ 5 మూవీస్ ఏంటి అంటే ఉప్పెన, రాజరాజ చోర, నాంది, ఎస్ఆర్ కళ్యాణ మండపం, సినిమా బండి. సో ఈ 5 సినిమాలు నామినేట్ అయినాయి. ఈ 5 సినిమాలు కూడా చాలా ఎక్స్ట్రాడినరీ మూవీస్, అంటే ఎవరికి ఓట్ వేయాలో కూడా తెలియదు. సో అంత మంచి మూవీస్ నామినేట్ అయినాయి. అయితే మైసెల్ఫ్ నేను సినిమా బండికి ఓటేస్తాను. వై అనే దానికి నా దగ్గర ఆన్సర్ ఉంది. సో నేను ఆ సినిమాకి ఏడీగా వర్క్ చేశాను, లేదా ఆ డైరెక్టర్ అన్నతో నేను ట్రావెల్ అయ్యాను, నేను అవి కాదు నా రీజన్స్. వై అనే దానికి నేను చెప్తున్నాను. ఎస్, సినిమా బండి అనే సినిమా ఒక ఇండీ ఫిలిం. ఇండిపెండెంట్ ఫిలిం అంటే యునో ప్రాపర్ ప్రొడక్షన్ హౌస్ ఉండదు, లేదా 24 క్రాప్స్ ఉండవు. మనమే కిందన మీదనో కష్టపడి వర్క్ చేయాలి, మీ అందరికీ తెలుసు. అండ్ మన తెలుగు ఇండస్ట్రీయే కాదు, మన ఇండియన్ ఫిలిమ్స్లో కూడా ఇండిపెండెంట్ ఫిలిమ్స్ చాలా తక్కువగా వస్తుంటాయి. ఎందుకంటే పెద్ద క్రూ ఉండదు, బ్యాక్ బోను మంచి యాక్టర్స్ ఉండరు, సో ఇవన్నీ ఉండవు కాబట్టి ఆ సినిమాలు అంత ఆడవు, అంత పబ్లిష్ అవ్వవు. కానీ సినిమా బండి విషయానికి వచ్చేటప్పుడు కూడా ఆర్టిస్టులు అందరూ అన్నోన్ యాక్టర్స్, డైరెక్టర్ అప్పుడు ఎవరికి తెలియదు, డిఓపి ఎవరికి తెలియదు. తెలిసిందల్లా, రీచ్ అయిందల్లా ట్రైలర్తో ఆడియన్స్కి రీచ్ అయ్యారు. దెన్ సినిమా చూస్తున్నారు, అందరూ యాక్సెప్ట్ చేశారు. అంటే వన్ ఆఫ్ ది క్లాసిక్ అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తేనే విన్నాను, మన పెద్ద పెద్ద సెలబ్రిటీస్. అంత బాగా నచ్చింది. సో మీరెవరైనా ఆ సినిమా చూడకపోతే ఒకసారి చూడండి, నెట్ఫ్లిక్స్లో ఉంది. చూసిన తర్వాత మీకు నచ్చితే సైమాలో సినిమా బండి డిప్యూటీ డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగల గారికి ఓటేయండి. మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ మనం ఒక షార్ట్ ఫిలిం తీయాలన్నా సరే, ఎందుకంటే మనకు ప్రాపర్ బడ్జెట్ ఉండదు, మనం మిగిలించుకోవాలి చేసుకోవాలి. సో షార్ట్ ఫిలిం అప్పుడు మనం ఎంత కష్టపడతాం, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. అలాంటిది ఒక సినిమా తీయాలి ఇండీ ఫిలిం అంటే ఇట్స్ నాట్ ఈజీ. ముల్బార్గా సైడ్ తీసాము, చాలా కష్టం. సో మీరు ఒకసారి చూడండి, మీకు నచ్చింది అంటే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి ఇండీ ఫిలిం మేకర్స్కి. ఎందుకంటే అలాంటి ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్కి మనం ఎంకరేజ్ అవ్వడం వల్ల వాళ్ళ నుంచి ఇంకా మంచి మంచి మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కమర్షియల్ కాకుండా. సో ఒకసారి ఆలోచించి ఓటైతే వేయండి. మీకు కానీ సినిమా బండి పర్ఫెక్ట్ చాయిస్ అనిపిస్తే లైక్ చేయండి, అలానే ఓటేసాము డెబ్యూటెంట్ డైరెక్టర్గా అని ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఎక్కడి నుంచి, ఏ ప్లేస్ నుంచి కూడా ఓటేసారో కామెంట్ చేయండి. అండ్ బెస్ట్ డెబ్యూటెంట్ యాక్టర్గా కూడా సినిమా బండిలో హీరో వీరబాబు క్యారెక్టరు వశిష్ట అన్నకు వచ్చినది. సో ఒకసారి అది కూడా ఆ క్యారెక్టర్ మీకు నచ్చినట్టయితే ఓట్ చేయండి. సో మీరు కొత్త ఫిలిం మేకర్స్కి, న్యూ ఏజ్ ఫిలిం మేకర్స్కి ఎంకరేజ్ ఇవ్వండి. వాళ్ళ నుంచి మంచి మంచి మూవీస్ మనం చూస్తాం, ఇది మన బాధ్యత. ఎందుకంటే నా దాంట్లో డైరెక్షన్ టీం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, అదే ఆర్టిస్టులు ఉంటారు, సినిమా వాళ్ళే ఉంటారు. కాబట్టి ఓటేయండి, మనం ఓటు వినియోగించుకుందాం. సైమా అవార్డ్స్, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్, ఇది చాలా ప్రెస్టేజ్. అంటే మన సౌత్ మొత్తానికి కలిపి ఒక ఫంక్షన్, అది ఒక అవార్డ్స్ ఇస్తారు. సో చాలా ఇంపార్టెంట్. అందులో ఇలాంటి ఫిలిం మేకర్కి అవార్డు వచ్చింది అంటే అది నిజంగా మనలాంటి వాళ్ళు చాలా గొప్ప విషయం. ఎందుకంటే రేపు పొద్దున నువ్వు నేను మన అందరం అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటే పొద్దున డైరెక్టర్లు అవ్వాలి. సో మనకి ప్రాపర్గా అప్పుడే బడ్జెట్లు వస్తాయి, మనం చేసేస్తామని కాదు. ఈ ఒక ఇండి ఫిలిం చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి ఆయన మనకి చాలా రోల్ మోడల్. అండ్ నాకు కూడా చాలామంది కాల్ చేశారు, బ్రో మీరు సినిమా బండికి ఏడీగా వర్క్ చేస్తారా? అవును సార్. ఎస్, ఆ సినిమా చూసి నేను సినిమా స్టార్ట్ చేసాం అబ్బా, భలే చేశారు అబ్బా, రిస్క్ చేశారు, చిన్న బడ్జెట్లో మంచి సినిమా తీయొచ్చని. ఎస్, అది మంచి స్టోరీనే కాదు, కమర్షియల్ కూడా సక్సెస్ అయింది. అది చాలా ఇంపార్టెంట్, కమర్షియల్గా సక్సెస్ అవ్వటము.
అది ఆ లాక్డౌన్ టైంలో ఎంత సునామీ సృష్టించిందో మీ అందరికీ తెలుసు. మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి నెట్ఫ్లిక్స్లో చూడండి. క్వాలిటీ విషయంలో కానీ క్వాంటిటీ విషయంలో కానీ అండ్ స్టోరీ కానీ ఆ ఎమోషన్ కానీ ఖచ్చితంగా మీరు కూడా ఫీల్ అవుతారు. అసలు అన్డౌట్బుల్. అసలు అది మట్టికి మర్చిపోవద్దు, సైమా ఓటింగ్లో పాల్గొనండి అండ్ మీకు నచ్చిన దానికి ఓట్ వేయండి. పైన మూవీస్ కూడా ఎక్స్ట్రాడినరీ మూవీస్, బట్ వై సినిమా బండికి అనే దానికి మాత్రమే నేను చెప్పాను. సో ఏమైనా తప్పులు మాట్లాడితే ఐఎమ్ సారీ. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మీ ఓటుని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. అది సినిమా బండికి అయితే ఇంకా హ్యాపీ. బాయ్ బాయ్, జై హింద్.